హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై నెల్లూరు రాజకీయాలు హీటెక్కాయి. అధికార ప్రతిపక్షాల పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతుంది. నెల్లూరు నగరంలోని ప్రతిపక్ష నేతలు ఒక మాట అంటే తగ్గేదే లేదంటూ అధికార పార్టీ నాయకులు నాలుగు మాటల తూటాలు వదులుతున్నారు. మాజీ మంత్రి అధికార పార్టీ ఫైర్ బ్రాండ్ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు టీడీపీలోని ఆ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు వస్తుంటాయి పోతుంటాయి, మా నాయకుడి మీద మాకున్న అభిమానం ఎప్పటికీ తగ్గదన్న అనిల్ మా నాయకుడిని గాని ఆయన కుటుంబంపై గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నెల్లూరు నగరంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, మాటలు తనకి వచ్చన్న విషయం గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. ధైర్యం ఉంటే డైరెక్ట్గా మా నాయకుడిని ఢీకొట్టాలి గాని ఇళ్లలో మహిళలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు. మళ్ళీ ఇవి పునరావృతం అయితే పరిస్థితి సీరియస్ గా ఉంటుందని హెచ్చరించారు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. మగోడిగా ఎదుర్కోలేక సిగ్గు లేకుండా ఈరోజు గత వారం నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎన్టీ రామారావుకి సంబంధించిన పేరు ఎందుకు మార్చవలసి వచ్చింది అని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్పడం జరిగినప్పుడు చిల్లర రాజకీయాలు అంటే బాలకృష్ణ గారు కానీ వాళ్ళందరికీ కూడా ఎన్టీ రామారావుని ఏ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దించడం జరిగింది, ఏడిపించడం జరిగింది అని చెప్పి మాట్లాడితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని మీద మేము చర్చించేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. అలా వదిలేసి దసరా పండుగ దసరా ఉత్సవాలు నిన్నటి నుంచి దసరా నవరాత్రులు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అమ్మవారి పండుగ జరుగుతుంటే 9 రోజుల్లో మగోడిలాగా ఎదుర్కోలేక అబ్బా కొడుకులు లేకపోతే ఇంకా చెంచగాళ్ళు ఎదుర్కొనే దమ్ము లేక ఎదుర్కొనే శక్తి లేక తెలుగుదేశం పార్టీకి నేరుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సత్యమన్న భారతమ్మ గురించి మాట్లాడే నైతిక నిజంగా సిగ్గుచేటు. ఒక ఎదవల్లాగా మీకు దమ్ముంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. ఈరోజు మేము మాట్లాడినా మా సరే మా గురించి మాట్లాడుకోండి, మా గురించి మీకు చేతనైంది పెట్టుకోండి అంతేగాని ఈరోజు సంబంధం లేని ఈరోజు ముఖ్యమంత్రి గారి సత్యమన్న భారతమ్మ గారి గురించి ఇష్టానుసారంగా మీ అధికార ప్రతినిధులు మీకు సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి టీడీపీ అఫీషియల్ వెబ్సైట్స్లో మీ అధికార ప్రతినిధి ట్విట్టర్లో పెట్టడం ఎంతవరకు సబబని. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు ఉంది. మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా చాలా చేయగలుగుతాం, మేము కూడా కానీ ఒక సంస్కారం అనేది ఒకటి ఉంది మాకు. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తే ఎస్ మా మీద మాట్లాడండి, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు మీ మీద మాట్లాడుతూ అన్నారు. మా ముఖ్యమంత్రి గారిని గతంలో కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళల గురించి మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా ఒక దాటి గీత దాటి మేమందరం కూడా ఎదురంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం, లేకపోతే లోకేష్ గురించి మాట్లాడతాం, అంతేగాని ఏ సంబంధం లేని ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం ఎంతవరకు సంబంధం చేస్తాం అడుగుతారు. మేము మాట్లాడలేమా, మేము పెట్టలేమా, మాకు చేత కాదు అనుకున్నారా, ఎంతవరకు అని ఎస్ రాజకీయాలలోకి సంబంధించి మీ పార్టీలో ఉన్న మహిళలు ఉన్నా అదైనా తప్పే, ఎవరైనా కూడా ఒకసారి మా తరపు నుంచి మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు పెడుతున్నా కూడా దాన్ని మేము కూడా చెప్తాం తప్పే అని. చేతగానోడు ఎదుర్కోలేనోడు ఇట్లాంటి ఇంకా మంచి మాటలు ఇట్లాంటి ఎదవ పనులు చేస్తారు. మేము కూడా జగన్మోహన్ సంస్కారంతో ఉన్నాం, మేము గట్టిగా మాట్లాడచ్చు కానీ మాకు లైన్ ఉంది, ఒక హద్దు ఉంది. ఏమి సంబంధం లేని ఇంట్లో వాళ్ళు మగోడిగా కొట్లాడండి, లేకపోతే చేత కాకపోతే రాజకీయాలు చేయలేకపోతే వదిలేసి వెళ్ళిపోండి, వదిలేండి. ఆ నందమూరి వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళుగానే బారేసి ఆ పార్టీని ఇట్లంట చెత్త చెదారం పనులు మానుకొని ఆపే ఈపే అని చెప్పి కానీ చేతగానోడు లోపల పెట్టడం కాదు, బహిరంగంగా చెప్తా ఉన్నాం. బుద్ధి జ్ఞానం ఉన్నాడు, కడుపుకు అన్నం తింటున్నాడు,
ఇట్లాంటి యదోగాడు బారేస్తే అయిపోయింది అనుకుంటా నేను కూడా. కాబట్టి మా కోపానికి మా ఆవేశానికి కూడా ఒక హద్దు ఉంటుంది, మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది, మా మంచితనానికి ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మంత్రులు ఎమ్మెల్యేలు పదవులు మాకు వస్తాయి పోతాయి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం అన్న మా గౌరవం ముఖ్యం, అంతకన్నా నాకు పెద్దేం లే. మళ్ళీ చెప్తున్నా, వాడికి నెల్లూరులో ఉన్నవాడికి ఇంకొక్కసారి నీ నోటు గుండా, పోయినసారి కూడా మాట్లాడావు మళ్ళీ కానీ ఇట్లాంటి కానీ పెట్టావా చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా, ఎరగబడేస్తారు నిన్ను. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.